అక్రమంగా జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్ కొత్తగా కట్టుకుంటున్నాడు, బట్టి కొత్త ఫామ్ హౌస్ కడుతున్నాడు, పాతది పనికొస్తలేదంట. కానీ మన మన జీవితాల్లో మరి ఇలా కొత్తదని మనకెందుకు వద్దు? మనకు జీతాలు వస్తారు, ఆయన ఇచ్చిన కోరికనే, ఆయన చెప్పిన కోరికనే మనం అడుగుతున్నాం. ఆయన ఎవరు అడగలే, అయ్యా ఆర్టీసీని మరి ప్రభుత్వంలో క్లీన్ చేయమని ఎవరు అడగలే, ఆయన ఎలక్షన్ మ్యానిఫెస్టోలో పెట్టాడు. మరి ఎందుకు ఇలా చెందకూతురుడు ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, బుద్ధులు జరగలేదు సార్ తీసుకొని వచ్చిన ఒకసారి పోలీసులు ఇంటికి వచ్చింది. తప్పించుకొని అంటే ఎల్ఐసి పనిచేసి తప్పించుకొని వేరు వేరు పోలీసులు ఇంట్లో రాజకీయ పోలీసులు రాత్రి నుంచి కూడా అరెస్ట్ చేస్తాం. పార్టీ నాయకులందరూ ఎక్కడ బస్సులు పనిచేస్తేనే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎఫెక్ట్ కనిపించింది. మొత్తం సకల జన సమ్మెలో బస్సులు బంద్ అయితేనే ఈ రాష్ట్రం అంతా బంద్ అయిపోయింది, ఇది అవసరం తెలంగాణ అని అప్పుడున్న కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ కూడా గుర్తించి మరి వీలు పెడితే బీజేపీ సమర్థించే తెలంగాణ అందులో ముఖ్య పాత్ర ఆర్టీసీ కార్మికులతో ఉందని గుర్తించాలా? మరి ప్రభుత్వం ఎందుకో జనతలను మోసం చేసాడు ముఖ్యమంత్రి, ఇలా బీసీలను మోసం చేసాడు, అక్కడ విలేకరులను కూడా మోసం చేసాడు. ఆఖరికి వస్తే మరి రోడ్ల మీద పడితే ఇలా మన ఆర్టీసీ కార్మికులు కూడా మోసం చేస్తాడు. ఇది ఎక్కువ రోజులు నడవదు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూలిపోయింది, ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మనం అందరి వేస్ఫూర్తితో ముందు పోవాలని కోరుకుంటూ